నిన్నొక్కరోజు దాదాపు 23 మందిని వృద్ధుల్ని కలుస్తాం కూడా జరిగింది. వాళ్ళందరూ ఒకటన్నారు, అయ్యా మేము ఏ పాపం చేశామని ప్రభుత్వం మాకు పెన్షన్ తీసేస్తుందని వాళ్ళు నన్ను అడుగుతాం జరుగుతుంది. తరతరాలుగా అంటే దశాబ్దాలుగా పెన్షన్ వచ్చేవాళ్ళకి ఈరోజు పెన్షన్ తీసేస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే ఇంటి నీ పేరు పైన ఇల్లుంది కనుక మేము పెన్షన్ తీసేస్తాం అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మీరు 10,000 నుంచి 25,000 కడితే వన్ టైం సెటిల్మెంట్ కింద మీకు ఇల్లు అందజేస్తాము, పట్టాలు మీకు ఇస్తామని చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు అదిగానే జరిగితే మళ్ళీ ఇక్కడ పెన్షన్ తీసేస్తారు, అదిగానే జరిగితే రేషన్ తీసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఎందుకంటే చాలా చాలా బాధాకరం, ఎందుకంటే పేదవాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాం. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్లో మీరు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూస్తే విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, కొండ పొరంబోకు భూమి కూడా రిజిస్టర్ చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఖర్చు లేకుండా మేము చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పెండింగ్ పట్టాలు కానీ అన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చినట్టునే ఉచితంగా చేస్తామని కూడా వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడన్నా మాయ మాటలు చెప్తాం మానుకుని అభివృద్ధి చేయాలని ఇక్కడున్న శాసనసభ్యుడికి నేను డిమాండ్ చేస్తున్నా. నేను తిరిగిన వీధిలో ఆయన ఎప్పుడైనా తిరిగాడా? మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులందరూ అడుగుతున్నా, ఏ నాడని తిరిగాడా? నిన్న మంగళగిరి ప్రజలు చెప్పారు, అయ్యా ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచినాడు కానీ ఈ వీధుల్లో ఏనాడు ఆయన తిరగలేదు, చూడు మా సమస్యలు అని చెప్పాడు. అందుకే ఆయన గెస్ట్ లెక్చరర్ వస్తాడు, ఆ రోడ్డు పైన నుంచి ఉంటాడు, 4 ఫోటోలు దిగుతాడు, మళ్ళీ ఇంటికి జంప్. ఆయన ఇల్లు ఎక్కడుందో ప్రజలకే తెలియదు. ఏమో ఇక్కడ ఎవరు తెలిసే ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడో, మళ్ళా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు తెలియదు, దాస్తాడు వస్తాడు, మాయ మాటలు చెప్తాడు, 4 ఫోటోలు దిగుతాడు, జంప్ కంపడు మళ్ళీ. అయ్యా తిట్టుకో ఇల్లు నేను చెప్తా, చాలా బాధ వేస్తుంది. ఆనాడు మమ్మల్ని ఎగతాలు చేసినాడు జగన్ రెడ్డి, అబ్బో 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టినామన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా జగన్ రెడ్డి, ఏం పీకావా నువ్వు, నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావా, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావు? నంబర్ వన్ చేతగాని ముఖ్యమంత్రి అంటే నీకు అవార్డు ఇవ్వచ్చు, నంబర్ వన్ ఇవ్వచ్చు భారతదేశంలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా టిట్కో ఇల్లు కట్టి నెల్లూరులో, కడపలో, ఆయన సొంత నియోజకవర్గ పులివెందుల్లో, ఇక్కడ మంగళగిరిలో కడితే మా పైన ఎదురుదాడి చేసినాడు. కనీసం ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చే పరిస్థితి లేడు, అంతేందుకు ఆ ఇంటికి డ్రైన్ కట్టే పరిస్థితి లేడు, ఆ ఇంటికి రోడ్లు వేసే పరిస్థితి లేడు ఈ ముఖ్యమంత్రి. ఎప్పుడు తాడేపల్లి కొంపలో ఉంటాడు, పక్కన ఉంటుంది ఆ కొంప, పైనుంచి చూసి ఆ కొండపై నుంచి ఆ కొంపను కూడా అక్కడి నుంచి వచ్చి చూడడు. ఆయన మటుకు పెద్ద ఎకరాల్లో ఉండొచ్చు, పేద ప్రజలు కనీసం రోడ్ వేసే పరిస్థితులు ఉండడు, డ్రైన్ కట్టే పరిస్థితులు ఉండడు. మానాడు ప్రాంతంలో తిరిగా ఆ రోజు అందరు గొడవ, గంజాయి తాగి ఆ మస్కులో చాలామంది కుర్రోళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు, రౌడీలు వస్తున్నారు అని. అక్కడ ఎస్ఐ గారు కూడా అడిగారు, అవును సార్ ఆ ప్రాబ్లం ఉంది, మేము మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు ఇల్లేమో కరెక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో కూడా అక్కడనే గంజాయి అమ్మే పరిస్థితి, తాగే పరిస్థితి, ఇంకేం చెప్పాలి చెప్పు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూడండి.